వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నప్పుడు లైన్లో క్యూలో నిలబడ్డారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ క్యూలో నిలబడదాం అనుకున్నా, కానీ నన్ను చూసిన గుర్తుపట్టి కొందరు, సార్ మీరు లైన్లో వద్దులే సార్, కూర్చోండి అని గౌరవప్రదంగా తెచ్చిచ్చారు తప్ప నాకు చాలా ముచ్చటేసింది సార్. క్రమశిక్షణగా ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, కాళ్ళు బొబ్బలు కట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నీ అంటే చికిత్స చేసుకొని మళ్ళీ పరిగెడుతూ నడుస్తున్నారు సార్. మేడం గారు ట్రాక్టర్ నడపంగా కూడా నేను చూశాను, ఆ వెనుక ఉన్నారు. అసలు ఎక్కడా గొడవలు లేవు. అసలు గొడవలు సృష్టిస్తుంది ఎవరో కాదు, వీళ్ళు కొంతమంది గుండాలు, అసాంఘిక శక్తులు ఏకమైపోయినాయి సార్. అక్కడ వైసీపీకి మెజార్టీ వచ్చిన రెండు గ్రామాలు కూడా నేను తిరిగాను సార్. అక్కడ వాళ్ళు అంటున్నారు వారి పనాలు చేసుకుంటున్నారు, వారి నడక వాళ్ళు నడుస్తున్నారు, వీలైతే చూద్దాం లేకపోతే మన ఇంట్లో మనం ఉందాం అని మాట్లాడారు సార్. నన్ను గుర్తుపట్టి కూడా, నేను టీవీ ఫైవ్లో వైస్ ప్రెసిడెంట్ అని గుర్తుపట్టి కూడా వాళ్ళు నన్ను ఆదరించారు సార్. నిజంగా ఐఎమ్ టెల్లింగ్ ఇన్ హ్యాపీ మూడ్. మరి ఏంటి సార్ ఇది జరిగింది? అసలు అతను పోలీసేనా? పోలీసులు కొట్టే పవర్ ఎవరిచ్చారు సార్? శ్రవణ్ గారు, సంశయరావు గారు, రెండు అంశాలు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేయాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పాదయాత్ర, మహాపాదయాత్ర రైతులు ఎందుకు చేస్తున్నారు అనేది మూడు ప్రాంత ప్రజలు ఆలోచించాలి. అధికారం కోసం పాదయాత్ర చేసినటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిది. అధికారం కోసం పాదయాత్ర చేసింది మీ నాన్నగారు. మా అన్న జైలుకి వెళ్తే మాకు అధికారం ఇవ్వండి అని చేసింది మీ చెల్లి. అధికారం కోసం పాదయాత్ర చేసింది మీరు. రైతులు చేస్తుంది అధికారం కోసం కాదు, రైతులు చేస్తుంది వాళ్ళ భూమి కోసం కాదు, రైతులు చేస్తుంది 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. నడి రోడ్డు మీద కట్టుబట్టలతోటి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోతే, రాజధాని ఎక్స్టెండ్ అవడానికి ఎక్కడ భూములు లేకపోతే, కన్నబిడ్డల లాంటి భూముల్ని అప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చి ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి రైతులు, వాళ్ళు ఏ రోజు 1 రూపాయి తీసుకోవాలి? ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. రేపొద్దున ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా లేకపోతే ఏ ప్రాంతంలో రాజధాని ఉన్నా ఆ ప్రాంతం భ్రష్టు పట్టిపోతుంది, మిగతా ప్రాంతాలు ఇబ్బంది పడితే మన భావితరాల కోసం ఈరోజు వారు కాలినడకన పాదయాత్ర చేస్తున్నారన్న అంశం రాష్ట్ర ప్రజలు గమనించాలి, ప్రభుత్వం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారా? ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారా? ఈరోజు మహాపాదయాత్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది కోసం. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళ భూములను వాడుకొని మీ ఇష్టం వచ్చిందో 5 సంవత్సరాల తర్వాత మీ భూములు మీరు తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం వారి భూములు తీసుకొని ఈరోజు వాళ్ళని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఎస్ మీరు చీటింగ్ చేశారు వాళ్ళని, వాళ్ళని మోసపుచ్చినటువంటి విధానానికి వాళ్ళు ఆ విధానం పట్ల నిశ్చేష్టులైపోయి ఈరోజు మీకు వ్యతిరేకంగా ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇంతకుముందు స్పీకర్ శైలజ గారు మాట్లాడినట్టుగా నేను ఒక అంశం అయితే చాలా క్లియర్గా చెప్పాలి. సోషల్ మీడియాలో మేము ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల నుంచి చూస్తున్న సందర్భంలో పాదయాత్ర చేస్తున్నటువంటి మహిళా రైతుల మీద చాలా ట్రోలింగ్ జరుగుతోంది విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నటువంటి వారికి ఒక మాట చెప్తున్నా. మీ వైసీపీలో నుంచి ఒక వ్యక్తిని, ఒక పిచ్చి బత్తాయి అని ఒకడిని ఈ మధ్య ఎస్వీబీసీ చైర్మన్ చేశారు. వాడు రైతుల గురించి ఏం మాట్లాడినాడు, రైతులు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒపీనియన్కి, వైసీపీ నాయకులకున్న ఒపీనియన్కి రైతుల పట్ల పెద్ద తేడా ఏం గమనించలేదు నేను. ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి యుఎస్ఏలో ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల నుంచి, వాళ్ళు వెళ్తున్నటువంటి ల్యాప్టాప్ను తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు పాదయాత్రలో పడుతున్నటువంటి ఫోటోల్లో పెట్టి వీళ్ళ పేద రైతులు అని చెప్పేసి చాలా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు ఈరోజు పాదయాత్రలో చెప్పులు లేకుండా ముఖ్యమంత్రిగా పాదయాత్ర లేకుండా సింపుల్గా నడిచినప్పుడు, ఒకప్పుడు కోట్ వేసుకుని సూట్ వేసుకొని బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు రెండు ఫోటోలను కంపేర్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం వాళ్ళ తల్లిదండ్రులకి పొలాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులకి లేకపోతే వారు చిన్నతనంలో నుంచి వారు ఈరోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈరోజు అక్కడ రైతులు బిడ్డలు అక్కడ చదువుతున్నారంటే ఆ భూమి, ఆ తల్లి ఆ భూమి ఇచ్చినటువంటి డబ్బుతోనే వారు ఈరోజు చదువుకుంటుంది. మరి ఆ రోజు ఈ భూమి అన్యాయం అయిపోతుంటే వారికి కష్టం అనిపించదా? దీన్ని ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు? శ్రవణ్ గారు, ఎస్వీబీసీ చైర్మన్ ఆయన ఎవడో పృథ్వీరాజ్ ఆ రైతుల గురించి మాట్లాడినాడు. అలాంటి వ్యక్తికి
ఒక్క నిమిషం శాంతిరావు గారు, అలాంటి వ్యక్తికి ఒక్క నిమిషం శాంతిరావు గారు ఒక్క నిమిషం, ఐ విల్ కంక్లూడ్. అలాంటి వ్యక్తికి రైతులంటే ఎలాంటి అభిప్రాయం ఉందో, వైసీపీలో ఉన్న ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి రాజకీయ నాయకుడికి రైతులంటే అలాంటి అభిప్రాయమే ఉంది. అందులో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రైతులంటే చిన్న చూపు, రైతు బిడ్డలంటే చిన్న చూపు, మహిళలంటే చిన్న చూపు, రాష్ట్రానికి అరిష్టం, మీ పార్టీకి అరిష్టం, మీ యొక్క సమాధికి మీకున్నటువంటి ఒపీనియనే రేపు ఒక సంకేతం కాబోతుందని అయితే నేను చెప్పగలను. సార్, మహిళల పట్ల గౌరవం అంటే అరగంటలో పంపిస్తానన్న మంత్రిని చూసాం, ఇంకా ఏమీ లేదన్న వాళ్ళని చూసాం, ఇంకా మీరు చెప్పిన ఇప్పుడు బత్తాయోద అన్నారు కదా, వారిని చూసాం, చాలామందిని చూస్తూ ఉన్నాం సార్. వాళ్ళు మీరు అన్నట్టుగా అక్కడి నుంచి బయటకు రావాలి. తర్వాత ఇంకొకటి, శివశంకర్ గారు ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు ఉత్తరాంధ్ర ప్రజలు అండ్ రాయలసీమ వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, విద్వేషాలు